ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేస్తున్న పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసిన విషయం తెలిసిందే. మహిళల ఈడీ విచారణ, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరగనుంది. కాగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు విచారణ పెండింగ్ లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ నోటీసులకు కవిత గైర్హాజరవుతున్నారు.